నేను ఎక్కువ టైం తీసుకోను రెండే నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగించేస్తా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ రాప్తాడు నియోజకవర్గం నలుమూలల నుండి పొడవైన జెండాలతో ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారంటే ఒక సామాజిక విప్లవం ఒక సునామీ ఒక తుఫాన్ ఇచ్చిన మాట ఏసిన అడుగు ఎనికి తీసుకొని మనగాడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎవరైనా ఓడించాలనుకుంటే అది కల జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మరొక జగన్ మోహన్ రెడ్డి గారు పుట్టి రావాల్సిందే జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఏ విధంగా మనకు పంచాయతీలలో గాని మండలంలో గాని జెడ్పీలో గాని ఎమ్మెల్యేలలో గాని మంత్రివర్గంలో గాని ఏ రకమైన అగ్రపీఠం వేసినారో మనమంతా గుర్తు చేసుకోవాలి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు పోతుంటే ఈ మధ్యలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో బాణసంచా పేలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ తెలుగుదేశానికి 40 ఏండ్లు మీకు 70 ఏండ్లు మీరిద్దరు పోయి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని తెలంగాణకు బుస్సని పోతివి బుస్సుమని ఎనిక్కొస్తివి నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశా డిపాజిట్లు కూడా రాలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో బర్రెలక్క మేలైంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు ఆయన చేసిన ఘన కార్యాలను ఒక 4-5 మీ ముందర ఉంచుతాను ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ను వదులుకొని రావటం జరిగింది మహిళల విషయంలో వరజాక్షిని బదార్కీడ్చి మహిళలను ఇబ్బంది పెట్టాడు వ్యవసాయం దండగానే రైతులను ఇబ్బంది పెట్టాడు అదేవిధంగా నిరుద్యోగ యువతను బాబోస్తే జాబు వస్తుందని నిరుద్యోగ యువతను కూడా మోసం చేయడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి బీసీలకు కుల గణన జరగాలి అనే మాటను ఈ దేశంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పార్లమెంటులో బిల్లు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక 8 మంది ఎంపీలను పిలప్ చేయాల్సి వస్తే 4 ఎంపీలను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎన్నో చేస్తూ ముందుకెళ్తున్నారు మనం స్థానిక రాప్తారు నియోజకవర్గానికి వస్తే రాప్తారు నియోజకవర్గానికి వస్తే గత పరిపాలనలో ఈ ప్రాంతంలో తుపాకీ కాల్పులు బాంబుల శబ్దాలు హత్యలు ప్రతీకార హత్యలు ఎన్నో జరిగినాయి ఇప్పుడు గౌరవ శాసన సభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో చిన్న సీమ కూడా సిటుక్కుమనే శబ్దం వస్తే సీమ కాని జరిగితే కూడా పోలీస్ వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు దాన్ని మనమంతా కూడా గమనించాలి వ్యక్తిగతంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మహిళలకు అమ్మ డైరీని బట్టి వేలాది మందికి ఉపాధి
గొర్రెలను బర్రెలను ఇచ్చి ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలను ఆదుకున్న కరత మన ప్రకాష్ రెడ్డి గారిది. అదే విధంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళని కూడా ఉపేక్షించకుండా ముందుకు పోతున్న వ్యక్తి ప్రకాష్ రెడ్డి. గత పాలనకు మన పాలనలో ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి తేడాను మనమంతా గుర్తించాలి, గమనించి మనం 2024 లో జరిగే ఎలక్షన్లలో తెలివితో జ్ఞానంతో బుద్ధితో ఓటేసి మనము ఈ ప్రాంతపు మన ఈ ప్రాంతపు ఎమ్మెల్యేను రాప్తాడు ఎమ్మెల్యేను అత్యధికమైన మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కారుగా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ నేను ముగిస్తున్నాను. జై జగన్.